ఉన్నారు. చైతన్య గారు ఇక్కడ ఒకటి చెప్పండి సార్, ఇక్కడ అతి అనేటువంటిది వాళ్ళ దగ్గర ఒక అతి, మీ దగ్గర ఒక అతి కామన్ అయిపోయి ఇప్పుడు జనానికి ఏది నిజమో అర్థం కాకుండా తయారవుతుంది. ఇవాళ కేసుల సంఖ్యలో దేశంలో పెద్దవాటిలోకి మనం కూడా పోటీ పడుతున్నాం. కాకపోతే అది ఆ కేసులు జగన్ గారు, చంద్రబాబు గారు, కేసీఆర్ గారు, మోడీ గారు దారు అవి వచ్చినటువంటి ఏంటి అనేది ఆ రీజన్స్ గురించి మీరు మాట్లాడేటువంటి ధైర్యాలు కూడా మీ పార్టీకి లేవు. మనకి ఓటు బ్యాంక్ రాజకీయాలు కావాలి కాబట్టి అవన్నీ వదిలేసేసి ఈవేళ వాలంటరీ సర్వీసు అనేటువంటిది అందుతోందా? ఇందాక చారి గారు చెప్తున్నారు వాళ్ళెళ్ళి కూరగాయలు ఇస్తున్నారు, వాళ్ళెళ్ళి మిగతా సామాన్లు అన్నిస్తున్నారు అనేటువంటిది, అంటే మీరేమి అక్కడ ఇవ్వకపోవడం వల్ల ఆ పరిస్థితి వచ్చిందా? ఈరోజు ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పాలంటే సార్, మీకు ప్రత్యక్షంగా చెప్పాలంటే దేశంలో సైనికులు బార్డర్లు ఏ విధంగా పనిచేస్తున్నారో ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా వాలంటీర్లు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే నిజంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి వాళ్ళు వాలంటీర్లు కాదు సార్, వారియర్స్లా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే ఈరోజు కరోనా విపత్తికి లాక్డౌన్లో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న పొజిషన్ మనం చూస్తూనే ఉన్నాం, కానీ వాలంటీర్లు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్తూ ఎక్కడ చూసినా ప్రతి ఒక్క ఇంటికాడికి వెళ్ళి ప్రజల దగ్గర సమాచారం తీసుకొని అది ప్రభుత్వానికి ఇస్తూ, ఇది ఈరోజు వాలంటీర్ అనేది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలాగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేశం మొత్తం కూడా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడతా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క దేశం కూడా ఈరోజు మా రాష్ట్రంలో వాలంటీర్లు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ కేవలం చూసుకున్నట్లయితే కేరళలో చూసుకున్నట్లయితే ఈరోజు వాలంటీర్లు నిజంగా చెప్పాలంటే వాలంటీర్లు ఒక్క నిమిషం చైతన్య గారు, నరసింహాచార్య గారు, వాలంటీర్లు అనేటువంటి సర్వీస్ నడుస్తుందా లేదా? విమర్శలకి తావు కాదు. మేమేమంటున్నామంటే వాలంటీర్ల తాలూకా సేవలు మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి విషయం కాదు, వాలంటీర్ల ద్వారా ప్రజాసేవ చేస్తాము అనేటువంటి విషయాన్ని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. వారికి నిత్యావసర సరుకులు ఏవైనా చేసే కార్యక్రమం పెడితే బాగుంటుంది. మా ఆలోచన ఒక మాట ఇచ్చాము చారి గారు, ఒక మాట ఇప్పుడు వాలంటీర్లు ఒక్క నిమిషం, ఈరోజు చైతన్య గారు మళ్ళీ డైవర్ట్ ఒక్క నిమిషం అని చెప్పాను, ఒక్క నిమిషం చెప్పాను, ఆగండి మీరు ఇక్కడ చారి గారు. ఇక్కడ నేను అనేది ఈ ఇళ్ల దగ్గరికి వాలంటీర్లు వచ్చి చేస్తున్నారన్నది నిజమా కాదా? ఇళ్ల దగ్గరికి వస్తున్నది చేస్తున్నది ఓన్లీ ఇన్ఫర్మేషన్, అదే అది తీసుకుంటున్నారా లేదా? ఇన్ఫర్మేషన్ సేకరణ, అదే తీసుకుంటున్నారా లేదా అంటున్నా ఇన్ఫర్మేషన్. సంక్షేమ కార్యక్రమాలు అడిగింది చెప్పండి సార్, మీరు అది ఒప్పుకోరు ఒక్క నిమిషం అండి, రాజకీయమే కాదు ఇది బహిరంగ. అరే చారి గారు, ఇక్కడ మనం కొంచెం ఈ టైం మీరే ఒక పక్కన రాజకీయం వద్దు అంటారు, మళ్ళీ రాజకీయం మాట్లాడుతున్నారు. ఇక్కడ పాయింట్ నేను అడిగింది, రెండోది 1,000 రూపాయల క్యాష్ వాళ్ళు ఇచ్చారా లేదా? వస్తున్నారు క్యాష్ వాళ్ళ ఇళ్ళకి తెచ్చి ఇచ్చారా లేదా? ఇచ్చారు రైట్. ఇప్పుడు వాళ్ళతో మీరు అనేది ఇంకా కూరలు పాలు కూడా ఇస్తే బాగుంటుంది అని అంతేనా? హెచ్చాలి కూడా వాళ్ళు తెచ్చిస్తే బాగుంటుంది అంటారు రైట్? నెక్స్ట్ బాబు గారు ఆ సేవలు ఈ విధంగా కూడా ఉపయోగించారు, మీరే చెప్పారు వాళ్ళని చివరికి అట్లాగే గుమస్తాలుగా చేస్తారని చెప్పేసి కూలీలుగా చేస్తారు వాళ్ళని, మీరే విమర్శలు చేశారండి గతంలో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తేలేదని చెప్తున్నారు, గతంలో మీరే కదా వాళ్ళతో రిక్షాలు మోయిస్తారు లేకపోతే రిక్షా బొమ్మలు కూడా పెట్టుకుంటారు కదా, ఇప్పుడు మళ్ళీ మీరు చేయలేదంటున్నారు. మళ్ళీ ఇదే మన రైట్, ఒక్క నిమిషం అండి ప్లీజ్, మీ ఇద్దరు దయచేసి మీ ఇద్దరు ఒక్క నిమిషం రాజకీయం పక్కన పెట్టి ఒక్క నిమిషం ఆగుదాం మనం. బాబు గారు ప్లీజ్ అండి ఒక్క నిమిషం, ఇక్కడ వద్దంటూనే మనం చేసుకుంటుంది అదే సార్, ప్లీజ్ అని చెప్తున్నా నేను, ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం. బాబు గారు రే, మీ ఇద్దరిని ఆగమని చెప్తుంటే మీరు అట్లాగే మాట్లాడుకుంటున్నారు, ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ప్రజలకి? ఒక్క నిమిషం బాబు గారు, ఈవేళ ఈ వాలంటీర్ సర్వీస్ అనేటువంటిది ఇళ్ల దగ్గరకు వచ్చినప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అవుతుందా, నార్మల్గా ఉంటుందా, వాళ్ళది ఏమన్నా ప్రికాషనరీ తీసుకోవాలా, అవసరం లేదా? సాయి గారు మంచి ప్రశ్న, నేను ఒక చిన్న విషయం చెప్తాను సాయి గారు. వాలంటీర్స్ అంతా అండర్ మన కంట్రోల్లో ఉంటారు, అంటే వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా మనం ఇమీడియట్గా వాళ్ళని స్క్రీన్ చేయడానికి లేదా టెస్ట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒక గ్రాసరీ షాప్ నుంచి ఎవరైనా తెస్తే మళ్ళీ అతన్ని ట్రేస్ చేయడం మనకు కష్టం. సో వీలైనంత వరకు వాలంటరీ వ్యవస్థని వాడడం అనేది మంచిది అనేది అన్ని దేశాల్లో నిరూపణ అయింది, దాని గురించి మనం ఇప్పుడు కొత్తగా అనుకోవాల్సిన అవసరం అయితే లేదు.
రెండోది వీళ్ళు చేస్తున్నారు లేదు చేస్తున్నారు లేదు అని ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే ఎవ్రీథింగ్ మీడియా రెండుగా ఉంది, సోషల్ మీడియా కూడా రెండు మూడుగా ఉంది. సో ఈ సిచ్యువేషన్లో నేను గవర్నమెంట్కి ఇచ్చే ఒక మంచి సలహా ఏమంటే, ఇప్పుడు ఏదన్నా సాయి గారు ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చారు లేదు అనే డౌట్ అనుకోండి, ప్రతి ఊరు వారీగా ప్రతి మండలం వారీగా వెబ్సైట్లో పెట్టేసేయండి. ఈయన వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ వీడియో చేసి పెడతారు ఒకవేళ తప్పు జరుగుంటే. ఈ కన్ఫ్యూజన్ ఉండదు కదండి, మేము ఇప్పుడు 60 లక్షల మందికి ఇచ్చామంటున్నారు, వీళ్ళు 20కి ఇచ్చారని అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకండి? వెబ్సైట్లో పెట్టడానికి ఏమవుతుంది? ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో పెట్టినప్పుడు మీరు పెట్టడానికి ఏమండి? పెద్ద దానికి ఖర్చులు కూడా అవ్వవు. ఈ ఒక్క పని చేస్తే గవర్నమెంట్కి చెడ్డ పేరు లేకుండా పోతుంది అనేది నా ఉద్దేశం. వాలంటీర్లు అయితే వస్తున్నారు సాయి గారు, బట్ దానివల్ల ఉపయోగం లేదు నేను చెప్తాను సాయి గారు. మనం అంతా అనుకుంటున్నాం కానీ థర్డ్ స్టేజ్కి వెళ్ళిందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ డౌట్లో ఉంటున్నాం. కొన్ని స్టేట్లు అయితే థర్డ్ స్టేజ్కి వెళ్ళింది, కొన్నిట్లో వెళ్ళలేదు అనేది నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఏ డాక్టర్గా. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫెక్టివిటీ అనేది ఒక పేషెంట్కి ఇంత టైం అని ఉంటుంది సాయి గారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 14 రోజుల పాటు డిసీజ్ ఉన్న టైంలో మాత్రం క్వారంటైన్ ఇంకొకటో చేస్తున్నారు, తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటికి పంపిస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు, అది స్వాబ్ చేస్తున్నారా, స్వాబ్లు చేస్తున్నారా లేదా బ్లడ్లు ఐజీజీ ఐజీఎం చేస్తున్నారా, ఇవన్నీ మళ్ళీ డిఫరెన్స్ వస్తాయి. సో నేనేమంటానంటే అట్లీస్ట్ ఒక స్క్రీనింగ్ అన్న పోలీస్ వాళ్ళకి, డాక్టర్లకి, సిస్టర్లకి, మున్సిపల్ మున్సిపాలిటీ వర్కర్స్కి ఎవరైతే ఉంటున్నారో, ఎందుకంటే వీళ్ళ వల్ల ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సాయి గారు. ఒక డాక్టర్ గారు 150 మందికి, డాక్టర్ గారి దగ్గర ఉన్న పాపం డ్రైవర్ కూడా ఎఫెక్ట్ అయ్యారు. మనం నెల్లూరులో ఏదో చూసామో డాక్టర్ గారు డ్రైవర్ కూడా ఎఫెక్ట్ అయ్యారు. సో నేనేం చెప్తానంటే ఇవన్నీ ఒక శాంప్లింగ్ అన్నా చేయండి. ఒకవేళ మొత్తం అందరికీ మనం టెస్టులు చేసే స్థితి లేదన్నప్పుడు ఒక 20:1 లేదా 50:1 కన్నా ఒక శాంప్లింగ్ చేస్తే దాంట్లోనే మనకు అసలు నిజాలు తెలుస్తాయి. అలా లేకుండా మనం థర్డ్ స్టేజ్కి వెళ్ళామా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటే, ఒకవేళ వెళ్తే పరిస్థితి, దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫైనల్గా కావాల్సినటువంటి వెంటిలేటర్స్ ఉన్నంత మాత్రమే కాదు, డాక్టర్లు వచ్చి పనిచేయాలి, ఇవన్నీ ఉంటాయి సాయి గారు. అందుకని మనం ముందుగా ప్రివెన్షన్ కింద ఒక సర్వే ఒక 1 వీక్ గ్యాప్లో 2 శాంప్లింగ్స్ చేస్తే అన్నీ నెగిటివ్ ఉన్నాయనుకున్నప్పుడు మనం కొంత సేఫ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తే బాగుంటుంది. ఎంతసేపు ఆ పార్టీ ఈ పార్టీ ఈ టైంలో కూడా మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్. అంటే ఈవేళ చిన్న విషయం సాయి గారు చెప్పండి, ఒక చెప్పండి. ఇప్పుడు చైనా నుంచి అన్ని దిగుమతి చేసుకుంటున్నాం, వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అని అంటున్నారు. దానికి ఒక చిన్న కారణం చెప్తాను సాయి గారు. మీరైనా నేనైనా ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే పర్మిషన్స్ కోసం ఇంకో దానికి ఎంతంత డబ్బులు మనం చదివించుకోవాల్సి వస్తుంది. వీటన్నిటి వల్లే కదా ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టకుండా వాడైతే ఒకే దగ్గర తయారు చేస్తే మనకు బిజినెస్ ఉంటుందో చేస్తున్నాడు. అలాంటి ఒక ఫ్రాడ్ లేకుండా ఉండే సిస్టమ్ కోసం అందరూ ప్రయత్నం చేస్తే మంచిదే. రెండో విషయం, వెంటిలేటర్ ఒక హాస్పిటల్ కొనుక్కోవాలంటే 10 నుంచి 15 లక్షలు 20 లక్షల రూపాయలు కూడా ఉంటుంది మంచిది కొనుక్కోవాలంటే. అటువంటిది ఇప్పుడు 1 లక్ష రూపాయలు తయారు చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు కోవిడ్ వచ్చిన సేపే కాకుండా తరువాత కూడా ఇలాంటివన్నీ కంటిన్యూ చేస్తే హెల్త్ ఫీల్డ్కి ఇండియాకి చాలా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. రైట్. అంటే ఈవేళ ఉన్న కండిషన్లో మామూలుగా ఇప్పుడు ఈ కిట్స్ ఇవి ఇందాక కూడా మీరు అన్నారు గవర్నమెంట్ అందించాలి ఒక్కొక్కళ్ళకి 2,500 రూపాయల దాకా అవుతుంది అనేటువంటి, ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ లేదా దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నీ, అంటే ఒక పేషెంట్ని కనీసం రోజుకి చూసేటప్పుడు మీరు 10-15 మంది లేదా కనీసం 100 మందిని కూడా చూసేటువంటి డాక్టర్లు ఉన్నారు. ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పినట్టయితే కనుక ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క కిట్ అవసరం అవుతుంది. ఆ లెక్కనైతే 100 మందికి 100 కిట్లు వాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవసరం లేదు డాక్టర్, అవసరం లేదు సాయి గారు. అదే చెప్తున్నాను, ఒక కొన్ని కిట్స్ 1 వీక్ యూజ్ చేసే రీయూజబుల్ కిట్స్ కూడా ఉన్నాయి. అదే చెప్తున్నాను, కాస్ట్లీ వే అవుతున్నాయో అవి రీయూజబుల్ కూడా ఉన్నాయి. వాటిని తీసి ఫార్మలిన్ ట్యాబ్లెట్స్లో వేసి పెట్టిన తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ 3 యూజ్ చేసుకోవచ్చు. అదే చెప్తున్నది, ఒక డాక్టర్కి ఒక 3-4 కిట్స్తో ఓపీలు చూసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ టెక్నికల్ విషయాలన్నీ గవర్నమెంట్కి సరిగ్గా చేరడం లేదనేది తెలియడం లేదు. కొన్ని డిస్పోజబుల్ కిట్స్ కూడా ఉన్నాయి. నేను ఏదో చెప్పినాను 45 థిక్నెస్ ఉండేది. నేను అనేది ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వాలు ఇవ్వడం ఎప్పుడైనా ఉందా అంటున్నా. ఇవ్వాలి సాయి గారు, ఇది ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఒక పేషెంట్ చూసేదానికి అతని దగ్గర నేను 2,500 రూపాయలు తీసుకోలేను కదా సాయి గారు. సుమారు ఎంత మంది డాక్టర్లు ఉంటారు దేశవ్యాప్తంగా? ఎంత మంది ఉంటారు, ఎన్ని హాస్పిటల్స్ ఉంటాయి, ఎంత మంది డాక్టర్లు ఉంటారు దేశవ్యాప్తంగా? అదే సాయి గారు, నేను అందరికి ఇవ్వాలని చెప్పడం లేదు. మీరు ఇప్పుడు మీకోసం సెపరేట్ గా కాదు కదా, ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇవ్వడానికి కుదరదు కదా. ఫస్ట్ సెషన్ లో అట్లీస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆల్రెడీ పంపించామనేది ప్రభుత్వాలు చెప్తున్నాయండి, కేంద్రము రాష్ట్రం. అది నిజమా కాదో వెరిఫై చేద్దాం సార్. దాంట్లో కొన్ని వాదనలు ఉన్నాయి, అవి మీరు చెప్పినట్టే వెరిఫై చేద్దాం. ఎందుకు వస్తుంది అనేది నేను అనేది ఇక్కడ
ఇక్కడ టీబీ హాస్పిటల్ ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది, ఇక్కడ ఒక మాట అండి, ఫస్ట్ ఇచ్చింది కోవిడ్ హాస్పిటల్స్ కి, తర్వాత మిగతా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ఉన్నాయి అంటున్నారు. అది వాడారా లేదా అక్కడికి ఇచ్చారా లేదా అన్నది వెరిఫై చేద్దాం తప్పకుండా. నేను అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు డాక్టర్లకి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కి గవర్నమెంట్ ఇవ్వడం అనేటువంటిది సాధ్యమవుతుందా, ఇవ్వాలా, ఎంతమంది ఉంటారు దేశవ్యాప్తంగా డాక్టర్లు? అదే సాయి గారు, నేనేం చెప్తానంటే అందువల్లే గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేయొద్దు. అదే సార్, అది ఓకే చేసింది, ఎందుకంటే అందరికి ఇవ్వలేరు కాబట్టి. నేను అనేది ఇప్పుడు ఇవాళ కాబట్టి రేపైన ఈ వైరస్ కు సంబంధించి ఒక సమస్య ఉందండి. ఇవాళ కాదు, ఇదేమి ఇప్పటితో వెళ్ళిపోతుంది అంటే చైనాకు కూడా మళ్ళీ వెనక్కి వచ్చింది, అక్కడేమి ఇదేం కాదు. ఇక ఒకసారి సిస్టమ్ అయ్యాక ఓవరాల్ గా చేయాల్సినటువంటి పరిస్థితే ఉంటది. ఇవాళ తగ్గిపోతుంది, రేపు పొద్దున ఇప్పుడు పాజిటివ్ అయ్యి అదే నెగిటివ్ అయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చాక వచ్చినటువంటిది ఉంది, నెగిటివ్ అయిన వాళ్ళు ఇంట్లో వాళ్ళకి వచ్చింది అంటే అప్పుడు మళ్ళీ ఈయన వాళ్ళ నుంచి ఇలా కూడా పాజిటివ్ వస్తుంది కదా. కాబట్టి అది అసలు ఎక్కడుందో ఎట్లా కంట్రోల్ చేయాలో ప్రపంచం అంతా తలకిందులు అవుతుంది. ఇట్లాంటి సందర్భంలో రెగ్యులర్ గా ఉండాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు సుమారు ఎన్ని లక్షలు లేకపోతే ఎన్ని కోట్ల కిట్లు అవసరం అవుతాయి? సాయి గారు, మనకు ఐఎంఏలో మామూలుగా ఐఎంఏలో అందరూ రిజిస్ట్రేషన్ అవుతారు కాబట్టి ఐఎంఏలో లెక్కలు ఉంటాయి. నాకైతే కరెక్ట్ గా ఐడియా లేదు. తిరుపతి వరకు తీసుకుంటేనే, ఏవైనా ఆర్థోపెడిషన్స్ వరకు తీసుకుంటేనే అరౌండ్ 125-135 మెంబర్స్ దాకా ఉన్నారు ఒక్క బ్రాంచ్ లోనే. సో యావరేజ్ గా నాకు తెలిసి ఒక తిరుపతి వరకే ఒక 5000 డాక్టర్స్ ఉన్నారు అనుకున్నా, 5000 కి కిట్స్ కావాలనుకుంటే మినిమం అంటే 3 డేస్ కి ఒకసారి ఒక కిట్ యూజ్ చేస్తున్నారు అనుకున్నా కూడా ఒక 15000 కిట్స్ ఒక తిరుపతి వరకే కావాల్సి వస్తుంది అనేది యావరేజ్ గా నా క్రోర్స్ ఆఫ్ కావాల్సి వస్తుంది అంతే కదా. అవును అవునండి.